సామాన్యుడి కడుపు నింపేందుకు ఏపీ ప్రభుత్వం బృహత్కర కార్యానికి శ్రీకారం చుట్టింది. 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం శ్రమజీవుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుత రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు తాకుతున్న సమయంలో 10 మందికి భోజన సదుపాయం కల్పించేలా అన్నా క్యాంటీన్ను ప్రారంభించింది. విశాఖలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్సీ ఏవీఎస్ మూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. ఆనాడు ఎన్టీఆర్ కిలో బియ్యం 2 రూపాయలకే అందిస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో 5 రూపాయలకే భోజనం కూడా అందిస్తున్నారని అన్నారు. విశాఖ ఎంపీవీ కాలనీలో రైతు బజార్ సమీపంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ సదుపాయం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందని అన్నారు. ఉదయం ప్రతిరోజు 7:30 నుంచి 10 గంటల వరకు ఇడ్లీ లేదా ఉప్మా కానీ పొంగల్ కానీ ప్రతిరోజు 5 రూపాయలకే, తర్వాత మధ్యాహ్నం భోజనం, ఆ భోజనంలో పెరుగు అన్నం, సాంబార్ అన్నం, ఒక కూర, కాస్త పెరుగు, ఇవన్నీ కలిపి కూడా మళ్ళీ అక్కడ 8 రూపాయలు అనుకుంటాను. సాయంత్రం మళ్ళీ ఇడ్లీకి 5 అది ఇవన్నీ ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నప్పుడు ఇవి వినియోగించుకోవాలి. నిజమైనటువంటి పేదరికం వాళ్ళ పాపం కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఆయన తలంపేటువంటి ఎవ్వరూ కూడా తిండి లేకుండా, నా ప్రభుత్వంలో ఎవరికి తిండి లేకుండా పస్తులు ఉండకూడదు అనేటువంటి శపథం ఒకటి చేశారు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు. అది నాకు ఇప్పటికీ గుర్తు, ఏ మీటింగ్లోకి వెళ్ళినా చెప్పేవారు. దానికోసమే 2 రూపాయల బియ్యం కూడా అప్పుడు ఏర్పాటు చేసి ఆ రోజుల్లో ఎంతోమందికి అన్నదానం చేశారు ఆయన. అటువంటి ఆయన పేరు మీద పెట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మళ్ళీ ఇక్కడ పేద ప్రజలకి నిజంగా మంచి భోజనం పెట్టించాలి. వాళ్ళు చేసుకున్నది ఏంటంటే వాళ్ళ పేదరికమే తప్పు తప్ప మరి వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు. కాబట్టి పేదవాళ్ళు కూడా మిగిలిన వాళ్ళతో సమానంగా తినాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 100 ఓపెన్ చేస్తున్నారు. ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని నగరాలు, పట్టణాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నేను అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానిగా, ఆయనకి 9 నెంబర్ లక్కీ కాబట్టి ఈరోజు ఇక్కడ ఎంబీపీ రైతు బజార్లో 9 గంటలకి ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో హనుమంతవాడ కొండవాల ప్రాంతంలో సంజయ్ గాంధీ కాలనీ ఆపోజిట్ విమ్స్ 1వ వార్డులో 1, చిన్నవాళ్ళ తేరు పెద్దవాళ్ళ తేరు ప్రాంతం ప్లస్ అక్కడ హాస్పిటల్ జోన్ కవర్ అవడం కోసం 1 ఆల్రెడీ 4 ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఇది నుండి సంజయ్ గాంధీ కాలనీ ప్రారంభించడం జరిగింది. ఆ 2 కూడా 2-3 రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది. 5వది కూడా ప్లేస్ చూసి అది కూడా అక్కడ కూడా 5 అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం ఇడ్లీ కానీ, పొంగల్ కానీ, ఏదైనా పూరి కానీ 2 వెరైటీలు ఉంటాయి. మధ్యాహ్నం అన్నము, కూర, పప్పు, సాంబారు ఉంటుంది. రాత్రిపూట కూడా డిన్నర్ అదే రకంగా ఉంటుంది. ఉదయం అల్పాహారం 5 రూపాయలు, మధ్యాహ్న భోజనం 5 రూపాయలు, రాత్రి భోజనం 5 రూపాయలు. కానీ మనం అక్షయ పాత్ర వాళ్ళకి ప్రభుత్వం చెల్లించేది 63 రూపాయలు, కేవలం పేద ప్రజలు చెల్లించేది 15 రూపాయలు అయితే ప్రభుత్వం వారి మీద చెల్లించేది 48 రూపాయలు. అక్షయ పాత్ర వాళ్ళ సేవ నా కళ్ళతో నేను ఉద్యుత్ తుఫాన్లో చూశాను. బ్రహ్మాండమైన భోజనం అటువంటి టైంలో కూడా బ్రహ్మాండ భోజనం అక్షయ పాత్ర వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా అక్షయ పాత్ర వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు మంచి భోజనం పెడతారని, పేద ప్రజలకి చక్కటి భోజనం పెడతారని ఆశిస్తూ మరొక్కసారి విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజల తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.